నమస్తే, వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు కార్యక్రమం. సో ఇల్లాలి ముచ్చట్లు కార్యక్రమానికి ప్రతిరోజు ఆల్రెడీ అందరూ వాచ్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. సో ఎప్పుడెప్పుడు ఆ 12 అవుతుందా, ఎప్పుడు కాల్ చేద్దామా, ఎప్పుడు ముచ్చట్లు ఆడుకుందామా అని నేను చాలా వెయిట్ చేశాను. సో మీరు కూడా వెయిట్ చేసి ఉంటారని నాకు తెలుసు. సో తప్పకుండా అందరూ కాల్ చేయండి, అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ని మీ సొంతం చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఏం లేదు, చాలా సింపుల్గా క్వశ్చన్స్ అడుగుతాను, మీరు తప్పకుండా దానికి ఆన్సర్ చేయగలుగుతారు, మీకు అంత టాలెంట్ ఉందని కూడా నాకు తెలుసు. సో మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో రేఖ. హాయ్, నమస్కారం వీరమణి గారు. అవునవును, నాకు తెలుసు మీ వాయిస్ గుర్తుంది నాకు, నిన్న కాల్ చేశారు కదా వీరమణి గారు. చెప్పమ్మా రేఖ, చేశారా భోజనాలు, టిఫిన్లు, అల్పాహారాలు? అల్పాహారం కానీ చేశారు. ఏం చేశారు? ఇడ్లీ. లైట్ ఫుడ్ కదా, త్వరగా డైజెషన్ అయిపోతుంది. చట్నీ ఏంటి? పల్లి చట్నీయా? సూపర్ అండి. నాకు ఎప్పుడు పెడతారు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు మీ ఇంటికి? రాజమండ్రి ఎప్పుడు వస్తే అప్పుడు. రాజమండ్రికి రాగానే కాల్ చేస్తా వీరమణి గారు అని. అవును, ఓకేనా, తీసుకొచ్చేస్తానండి. లంచ్ ప్రిపేర్ చేశారా? లంచ్ ప్రిపేర్ చేశారా? లంచ్ ప్రిపేర్ అయింది. ఏం కర్రీ? చింత చిగురు పప్పు. నిన్న కూడా ఏదో చెప్పారు ఇగురు. నిన్న వేరు. ఓకే, శుక్రవారం కదా. ఓకే వీరమణి గారు, చెప్పారు. సో నేను ఒక చిన్న క్వశ్చన్ అడగనా? అడగాలి. ఓకే రెడీయా? మీరు డల్గా మాట్లాడుతున్నారు, నిన్న అంతా హుషారుగా మాట్లాడారు, ఈ రోజు మొత్తం డల్ అయిపోయారు. సరే, నాకు తెలిస్తే చెప్తాను, వెరీ టఫ్ గా అడగద్దు. సిల్లీ క్వశ్చన్. అవును, సిల్లీ అయితే నేను చెప్పా. సీరియస్ గా అడుగుతా అయితే చెప్పు. అమ్మో సీరియస్ అవద్దు, సిల్లీ క్వశ్చన్ సీరియస్ గా అడుగుతా. సరే అడిగేసండి. ఓకేనా? ప్రమాదకరమైన సిటీ. ప్రమాదకరమైన సిటీ, డేంజర్ సిటీ. ఓకే చెప్పాలా? చెప్పాలి. క్యూరియాసిటీ? కాదు. కాదా? క్యూరియాసిటీ ప్రమాదకరం కాదు కదా. సిటీ సిటీ ఉంది కదా, సిల్లీ అన్నారు కదా, సో ఈ సిల్లీ మీరు యాడ్ చేశారేమో అని. ప్రమాదకరమైన ఉండాలి. చెప్పాలా? చెప్పాలి. అత్యుత్సాహం ప్రమాదకరం కాదు. అత్యుత్సాహం అది వేరు, సిటీ రావాలి దాంట్లో. సిటీ రావాలా? ఇంగ్లీష్ పదం. ఇంగ్లీష్ పదం క్యూరియాసిటీ. నాకు ఎందుకండి కష్టం, మీరు చెప్పేయండి. క్లూ ఇస్తా ఇంకాను. ఇంకా క్లూ ఇస్తారా? మనకు అత్యవసరం. సరే ఈ క్వశ్చన్ మీరు అట్లా అట్టి పెట్టుకోండి పక్కన, లాస్ట్ వరకు ఇంకెవరు చెప్తారో చూద్దాము, తర్వాత లాస్ట్ నేను ఆలోచించి బాగా ఆలోచించి అప్పుడు ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో ఓకే, మీ ఒక క్వశ్చన్ అడుగుతాను, సిల్లీగా ఒక క్వశ్చన్ అడుగుతాను, కొంచెం టఫ్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. రెడీయా? ఓకే రెడీ. ఓకే, సో మీకు పెళ్ళైనప్పుడు ఫస్ట్ టైం మీ వారు మీకు డబ్బులు ఇచ్చారా? డబ్బులు లేదే, అంటే అలాంటి అత్తవారి ఇంట్లో ఉండేవాళ్ళం కదా. అయ్యో, ఏదైనా కొనుక్కోడానికో దేనికో కొంచెం అమౌంట్ ఇస్తుంటారు కదా. అలా అప్పుడు అప్పట్లో ఆయనే తీసుకెళ్ళి కొనేవాళ్ళు. పెళ్లి ఖర్చుల కింద గాని ఎప్పుడైనా? అది మాకుది, మాది మేనరికం. మేనరికం కాబట్టి ఇంకా పరిచయాలు బాగుంటాయి కదండి. బావగారా? మా బావ. కొన్ని ఆస్తులు ఇచ్చారా? కొంచెం అమౌంట్ అయితే ఇవ్వలేరు. బంగారం వడ్డాలం వడ్డాలం గానీ వెండి వడ్డాలం గానీ ఏమైనా చేయించారు? అమ్మాయి ఆడపిల్ల కన్నా పెడతాం కదమ్మా పుట్టిన దగ్గర నుంచి అవన్నీ మాకు. ఓహో, బాగా పెట్టారన్నట్టు వడ్డాలం పెట్టారు. పెట్టారా? చెప్పు. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నాం, ఖాళీ చెప్పాను కానీ నిన్న అవసరం అంటే ఖాళీ ఉండదు, ఖాళీ చేసుకుని ఇలాగ ఎంటర్టైన్మెంట్ కోసం. అంటే నార్మల్ గా కొంతమంది పాటలు పాడుతుంటారు, కొంతమంది ఇలాంటి బ్యాంగిల్స్ చేస్తూ ఉంటారు, నేను చేసుకున్నాను అందుకని. ఇయర్ రింగ్స్ కానీ బుక్ అవి రాసేదాన్ని ఏదో చిన్నవి. ఏం చేసేవారు?
అప్పుడు వార్పత్రికలు బాగా వచ్చావు కదా, అవి బాగా చదివేవారా? రాసేవారా? కథలు రాసేవారా? కథలు ఏంటి పెద్ద పెద్ద చిన్న 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 ఐటమ్. కవితల కవితల టైప్ లో? కవితల టైప్ లో ఏంటండి కవితలు రాసేవారు? ఒక కవిత చెప్పాలి మీరు నాకు ఈరోజు. మీరు కవయిత్రి కదా అండి, ఇంత కవయిత్రి. వీరమణి గారు కవయిత్రి అని నాకు నిన్న నుంచి చెప్పలేదు, ఈ రోజు చెప్తున్నారు మీరు. చెప్తాను, ఇంకా చాలా చెప్తాను, రోజు చేస్తాను. కానీ అవునా, ఇంకా ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయి. ఓకే వీరమణి గారు, మనం చాలా చాలా ఇంకా మాట్లాడుకోవాలి, మీరు డైలీ కాల్ చేయండి. నేను ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. వేదాలు తెలుసు కదా? తెలుసు. ఎన్ని వేదాలు? నిన్న నగరం చెప్పలేదు నిన్న కదా, తర్వాత ఆలోచించారు కదా, నాకు తెలుసు. నేను అనుకున్నాను కూడా, వీరమణి గారు ఆల్రెడీ సారీ అని మీ కాల్ కట్ అయిపోయింది అని అంటున్నాను. మీరు ఆల్రెడీ ఆలోచిస్తున్నట్టున్నారు కదా. ఓకే, క్వశ్చన్ అడగమ్మా. బహుమతి గురించి క్వశ్చన్ ఏం లేదు, ఇప్పుడు టైం సరదాగా నాకు ఎంటర్టైన్మెంట్, నా ఎంటర్టైన్మెంట్ గురించి నీకు చేస్తున్నా. ఓకే ఓకే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మేము బాధ్యత. ఓకే వీరమణి గారు, మీకు వేదాలు తెలుసు కదా, వేదాలలో ఆలోచించకుండా టపిమని చేయాలి, మూడో వేదం ఏంటి? అథర్వణ వేదం. అథర్వణ సామవేదం. టైం స్టార్ట్ అయిపోయింది. చెప్పు రెండో వేదం ఏంటి? వీరమణి గారు నిన్న కూడా ఇలాగా చేశారు. ఫాస్ట్ మా చెప్పు, అక్షరాలు చెప్పు, ఎన్ని అక్షరాలు చెప్పు. అయ్యో మీకు ఆల్రెడీ వచ్చు తెలుసు, 30 seconds అండి. సెకండ్ వేదం చెప్పాలి. సామవేదం. రెండోది రెండోది వీరమణి గారు. అదే 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 యజుర్వేదం. యజుర్వేదం. వా బాగా బాగా చెప్పారండి. అబ్బా నేను మన ఇద్దరితో టైమర్ ఆడుకుంటుందండి. కాదండి వీరమణి గారు, మన ఇద్దరితో టైమర్ ఆడుకుంటుంది కదా. ఓకే వీరమణి గారు, చాలా టెన్షన్ వస్తుందండి నాకు. అదే మీరు టెన్షన్ పడుతున్నారు, పడకండి, కూల్. రేపటి నుంచి అస్సలు పడద్దు, రేపటి నుంచి కంపల్సరీగా కాల్ చేయాలి, నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి, ఇంత టెన్షన్ పడకుండా కూల్ గా చెప్పాలి. ఓకేనా? ఓకే వీరమణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇప్పుడు చూసారు కదండి వీరమణి గారు ఎంత ఎగ్జైట్ అయ్యారో. సో తప్పకుండా మీరందరూ కాల్ చేస్తూ ఉండండి, నాతో మాట్లాడుతూ ఉండండి. అదేవిధంగా నేను అడిగే సిల్లీ క్వశ్చన్ అండ్ కొంచెం సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఉండండి, అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఓకేనా, రెడీయా? సో స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, నాతో మాట్లాడచ్చు. సో చాలామంది హౌస్ వైఫ్ అంటే ఓన్లీ హౌస్ వైఫే, ఏంటి ఇంటి పని ఒక్కటే చేస్తారా అని అనుకుంటుంటారు. ఏంటి హౌస్ వైఫే కదా అని తేలిగ్గా కూడా తీసిపారేస్తుంటారు. సో అలాంటి వారిలో తెలియని టాలెంట్స్ కూడా చాలా ఉంటాయి. సో అవన్నీ ఏంటో ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఓకే, హలో. హలో అక్క. హలో, హాయ్. మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు? మాధవి అక్క. మాధవి ఎక్కడి నుండి? గుంటూరు అక్క. గుంటూరా? ఎలా ఉన్నారు అక్క? ఇన్ని సార్లు అక్క అక్క అంటున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? 8th class అక్క. 8th class? అవునక్క. వావ్, 8th class అమ్మాయి కూడా, నేనైతే 6th classే. నీకంటే చిన్నే నేను ఇంకా, తెలుసా? అవునా అక్క. సరే మాధవి, తిన్నావా? తినలేదక్క. అబ్బా ఇన్ని సార్లు అక్క అనుకు, ఒకసారి అంటే చాలు, నాకు గుర్తుంటుంది బాగా. అగేనా మాధవి, స్కూల్స్ స్టార్ట్ అయ్యాయా? ఎల్లుండి నుంచి అక్క. ఎల్లుండి ఉండా? మమ్మీ ఉందా ఇంట్లో, వంట చేశారా? మమ్మీ మార్కెట్కి వెళ్ళారు అక్క, నేను టిఫిన్ తిన్నా, ఇంకా లంచ్ చేయలా. డాడీ ఉన్నారు అక్క హెల్ప్ చేయడానికి. ఓహో, ఏం టిఫిన్ చేశారు? మేమా దోశ తింటున్నాం అక్క. దోశ? ఓకే, నేను ఒక క్వశ్చన్ అడిగానా, నిన్ను సింపుల్ గా అడుగుతా. ఓకే, సో లాస్ట్ టైమ్ 8th class అంటే ఇప్పుడు వెళ్తే 8th class లేదంటే 8th class కంప్లీట్ అయ్యి 9th కి వెళ్తున్నావా?
8th క్లాస్ అక్క. అంటే ఇప్పుడు వెళ్తే 8th క్లాస్. సో 7th క్లాస్ లో కాదు. ఓకే 7th క్లాస్ లో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఫస్ట్ టైం ఎగ్జామ్ అక్క 7th క్లాస్ లో ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ చెప్పాలి. 820 వచ్చాయి అక్క. 8 టోటల్ గా కాదు ఒక సబ్జెక్ట్ లో. ఒక సబ్జెక్ట్ లో 100 కి అయితే 88 వచ్చాయి అక్క. దేంట్లో? మ్యాథ్స్ అక్క. మ్యాథ్స్ లో 88 ఆ వావ్ సూపర్. ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటో మాధవి, నువ్వు ఇంత డల్ గా మాట్లాడుకు, నేను డల్ అయిపోతా, కొంచెం యాక్టివ్ గా మాట్లాడాలి. డాక్టర్ అక్క. డాక్టరా? సో మ్యాథ్స్ మ్యాథ్స్ లో నో స్పెషలైజేషన్ ఏం తీసుకుంటున్నావు? ఏంటక్క? ఓకే మాధవి, పాటలు ఏమైనా పాడతావా? క్వశ్చన్ అడుగుతా అక్క. నేను నన్ను క్వశ్చన్ అడుగుతావా? నువ్వు ఫస్ట్ పాట పాడితే తర్వాత నీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇస్తా. నాకు పాటలు రావా? ఆహా పాడాలి తప్పదు కదా. పోనీ డైలాగ్స్ చెప్తావా ఏదైనా? డైలాగ్ కూడా రాదు అక్క, క్వశ్చన్ అడుగుతా నిన్ను. అబ్బా నేను అస్సలు ఒప్పుకోరు. నువ్వు డైలాగ్ అయినా చెప్పాలి, సాంగ్ అయినా పాడాలి, లేదంటే సాంగ్ పాడతానక్క. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఓకే రెడీయా? ఏం పాట పాడతావు? ఖైదీ 150 అక్క. ఆహా పాటలు రావన్నావు, ఖైదీ 150 నుంచి సాంగ్ పాడతావా? రెడీ ఏసై కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి. ఈ సుందరి అంతే వచ్చాక ఇట్లాగే కూర్చొని సుందరి ఏ సుందరి అంటే బాగోదు కదా, కొంచెం గట్టిగా వాడాలి. మాధవి హలో అక్క. ఆ చెప్పు. చాలా బాగా వాడావు. స్కూల్స్ లో పార్టిసిపేట్ చేస్తావా? ఎందక్క? స్కూల్స్ లో సింగింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేదానివా? అర్థం కాలేదు అక్క. స్కూల్స్ లో కాంపిటీషన్స్ ఉంటాయి కదా సింగింగ్ వి, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా అని అడిగా. సింగింగ్ ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు అక్క. ఏం భయమా? సింగింగ్ అంటే మరి పాడుతున్నావుగా ఇంత బాగా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో నా రామ్ అక్క. రామ్? షూర్. సో రామ్ ది డైలాగ్ చెప్తావా? రామ్ ది డైలాగ్? ఇప్పుడు సడన్ గా ఏం గుర్తు రావట్లేదు అక్క. అవునా? నెక్స్ట్ టైం గ్యారంటీ చెప్తాను అక్క. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఈజీగా. ఓకే ఓకే. సో నీకు చాలా ఈజీగా అడుగుతాను. బలరాముడు తెలుసు కదా? బలరాముడు అక్క కృష్ణుడు వాళ్ళ అన్నయ్య. సో ఆయన ఆయుధం ఏంటో తెలుసా? తెలీదు అక్క. నేను సింపుల్ గా అన్నాను, ఆలోచించు కాస్త, వస్తుంది నీకు తప్పకుండా. మీకు ఆల్రెడీ స్కూల్స్ లో అంటే మామూలుగా తెలుగులో వచ్చింటుంది. బలరాముడు ఆయుధం అక్క నాగలి. వావ్ గుడ్ బా, బాగా చెప్పావు. సో మాధవి నువ్వు డల్ గా మాట్లాడుకు, తిన్నావా? అసలు తిన్నావా ఈరోజు? తిన్నావక్క. మరి ఎందుకు ఇంత ఏడ్చుకుంటూ డల్ గా మాట్లాడినట్టుంది? మమ్మీ ఏమైనా అందా? ఎందక్క? మమ్మీ ఏమైనా అన్నదా? ఏమనలేదక్క. డాడీ? ఏమనలేదు. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు అసలు? నేను మమ్మీ డాడీ. ఓకే. సో మాధవి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు తప్పగా మాట్లాడాలి, ఓకేనా? గట్టిగా మాట్లాడాలి అండ్ యాక్టివ్గా కూడా మాట్లాడాలి. ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మాధవి, బాయ్. సో చూస్తున్నారు కదండి, మాధవి చాలా బాగా ఆన్సర్ చేసింది అండ్ సాంగ్ కూడా పాడింది. సో ఎవరైనా సాంగ్ పాడాలి అనుకుంటే మీలో ఉన్న టాలెంట్ మాత్రం ఏమాత్రం దాచుకోకండి, కంపల్సరీగా సాంగ్ కానీ ఏదైనా పాడొచ్చు, నాతో షేర్ చేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో. హలో హాయ్ అండి. హాయ్ నమస్తే, ఎవరు? నా పేరు నాగశ్రావణి అండి. నాగశ్రావణి? అవునండి. ఓకే ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి నాగశ్రావణి ఏం చేస్తుంటుంది? హౌస్ వైఫ్. ఓకే భోజనం చేయాలి. మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏంటండి? బ్రేక్ఫాస్ట్ చేశారా? ఇంకా లేదండి, ఇప్పుడే రెడీ అవుతుంది. ఫోన్ చూసి కాల్సింది, లక్కీగా కాల్సింది. ఈరోజే
థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి మా ప్రోగ్రామ్ ని. ఓకేనా? నాగశ్రావణి చెప్పండి. ఓకే నాగశ్రావణి, ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఇంట్లో ప్రెసెంట్ అంటే మేము ఇద్దరే ఉంటామండి, మా వారు మేము. పిల్లలు లేరా? ఏంటండి పిల్లలు ఉన్నారా? లేరండి. రీసెంట్ గా మ్యారేజ్ అయిందా? లేదండి, 6 ఇయర్స్ అవుతుంది. అవునా? ఇట్స్ ఓకే. సో ఏం చేశారు టిఫిన్ లో ఈరోజు? ఈరోజు ఇంత ఆలోచిస్తున్నారు, మీరే చేశారా మీ వారు చేశారా? ఏంటండి టిఫిన్ మీరే ప్రిపేర్ చేశారా మీ వారు చేశారా? నేనే చేశానండి. మరి మీరు చేసింది అడిగితే ఇంత ఆలోచించాలా? ఫోన్ కలిసేసరికి మర్చిపోయానండి. అవునా? ఓకే ఓకే, ఆలోచించండి బాగా. ఇప్పుడు చెప్తారా? చెప్తానండి. చెప్పండి. టిఫిన్ ఏం చేశారని అడిగా, క్వశ్చన్ ఏం అడగలేదు. చెప్పారా? నాకే వినిపించలేదా? అయితే ఓకే పర్వాలేదు, బాగా చెప్పారు. సరే లంచ్ అయిందా? లంచ్ ప్రిపేర్ చేశారా? లంచ్ ప్రిపేర్ చేస్తున్నా, మీ ప్రోగ్రామ్ చూస్తూ కాల్ కలిసింది, చాలా హ్యాపీగా ఉంది. ఓ వావ్, ఏంటి స్పెషల్ ఈరోజు? ఇవాళ స్పెషల్ బెండకాయ కర్రీ అండి. బెండకాయ కర్రీ? బెండకాయ కర్రీ తింటే కొంచెం నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందని విన్నాను. అవునండి. అంతే కదా? అది నార్మల్ గా నిజంగానే అవుతుందా అని లేదా అపోహ అంటారా? ఏంటండి నిజంగానే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా అపోహ అంటారా అంటున్నా? లేదండి. ఏం లేదు నాగస్వామిని, బాగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టునో ఏదో ఆలోచిస్తున్నట్టునో టెన్షన్ పడుతున్నట్టునో నాకు అన్ని కనిపిస్తున్నాయి మీ ఫేస్ లో ఇక్కడ. ఓకే నాగశ్రావణి, కూల్ 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 చెప్పండి. ఓకే నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటండి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఓకే అండి. ఓకేనా? ఫస్ట్ ఒక చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అడగండి. సో ఇంట్లో మామూలుగా కడపలు ఉంటాయి కదా, గడప, గడపకి మామూలుగా ఒక ఇప్పుడంటే అన్ని యెల్లో కలర్ పెయింట్స్ వేస్తున్నారు, డిజైన్స్ వేసుకుంటారు. ఒకప్పటి కాలంలో పసుపు రాసేవారు కదా? ఏంటండి? ఒకప్పటి కాలంలో గడపలకి పసుపు రాసేవారు. అవునండి. చూసి ఉంటారు మీరు, ఎప్పుడైనా రాసారా మీరు? శుక్రవారం రాస్తానండి నేను పసుపు. అవునా? ఓకే ఓకే. సో ఎందుకు రాస్తారండి? ఏంటండి ఎందుకు రాస్తారు అంటున్నాను పసుపు. డబ్బులు బాగా వస్తాయా? ఏంటండి డబ్బులు బాగా వస్తాయా అంటున్నాను. డబ్బులు అంటే ఏమో తెలియదండి నాకైతే. శుక్రవారం కాబట్టి గడపను పూజిస్తామండి. ఓకే, సో సైంటిఫిక్ గా ఏమైనా రీజన్ ఉందంటారా? పూజిస్తాం శుక్రవారం. సో సైంటిఫిక్ గా ఏదైనా రీజన్ ఉందా, అలా చేస్తే ఏదైనా జరుగుతుంది, మంచి జరుగుతుంది అని ఏదైనా తెలిసింది మీకు, మీకు తెలుసా? నాకు తెలిసింది చెప్పాలా? చెప్పండి. ఏం లేదండి, గడపకు పసుపు రాస్తాం కదా, అంటే పసుపులో యాంటీ బాక్టీరియల్ గుణం అనేది ఒకటి ఉంటుంది. సో బాక్టీరియాలు కానీ ఇంకా ఏదైనా చెడు క్రిములు కీటకాలు కానీ లోపలికి రాకుండా ఆ పసుపు అనేది అక్కడే అడ్డుకుంటుంది. సో అందుకోసమని పసుపు రాస్తారని నేను ఎక్కడో చదివాను. ఓకేనా? సో ఇంకొక మెయిన్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే ఓకే, భీష్ముడు నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్న తర్వాత దేనిపై పవలించాడు? భీష్ముడు అంటే నిర్యాణం అంటే చనిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత దేనిపై పవలించాడు? టైం స్టార్ట్ అయింది. మాలిక కాదు, ఇంకా కొంచెం ఆలోచించండి, మీరు చెప్పగలుగుతారు, దగ్గరకు వచ్చారు. 40 సెకండ్స్. ఆహా, కాదు కాదు, దేనిపైన పవలించాడు అంటే పడుకున్నారు అని విశ్రాంతి తీసుకోవడం. మాలిక మీదే కదండి,
దానికి ఇంకొక పేరు, ఇంకా పర్యాయ పదాలు ఉంటాయి కొన్ని. కాదండి, కొంచెం క్లూ ఇవ్వరా? కొంచెం బాణాలతో తయారు చేస్తారు. అర్జునుడు చేశాడు, చెప్పాను నేను ఇన్ని క్లూస్ ఇచ్చాను. అర్జునుడు తయారు చేశాడు నాగమణి. హలో, హలో, సారీ అండి, టైం అయిపోయింది. నాగశ్రావణి, కొంచెం కూల్గా ఆలోచించి కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. మీరు కొంచెం ఆలోచిస్తే తప్పకుండా ఆన్సర్ చేసేవారు. సారీ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాగశ్రావణి. తప్పకుండా రేపు ఇదే టైంకి కంపల్సరీగా కాల్ చేసి నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పి మీరు బోల్డ్ని సర్ప్రైజ్ గిఫ్ట్లు గెలుచుకోవాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో, హాయ్ బంగారం. హలో, హాయ్, ఎవరు? నిన్న కాల్ చేశాను గెస్ట్. నెల్లూరా? నేనే చెప్తాను, ఎంతో ముందు చేస్తూ ఉంటారు కదా. భారతి గారు కూడా అన్యాయం. భారతి గారు చిత్తూరు నుండి, సారీ గుంటూరు. బాగా చెప్పావు నువ్వు. భారతి గారు గుంటూరా? ఏంటమ్ము, గుంటూరు కదా. గుంటూరు నాకు తెలుసు, మిర్చి అంత ఘాటు మీరు నాకు తెలుసు. గుంటూరు మిర్చి అంత ఘాటు మీరు కదా. నేను స్వీట్. నేను స్వీటా? అంటే ఆపోజిట్ అన్నట్టు. పర్వాలేదు, అది ఎంత ఘాటు ఉంటే మీరు అంత స్వీట్ అన్నట్టు, అంతే కదా. నేను నిన్ను ఇందాక న్యూస్ లో కూడా చూశాను, చేంజ్ చేయాలి. మరి చేంజ్ ఉన్నాయి కదా, ఇందాకే కదా. అవును అవునా, చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో భారతి గారు తిన్నారా? ఇంత యాక్టివ్ గా మాట్లాడుతుంటే తినే ఉంటారు నాకు తెలిసి. తిన్నాను, ఈరోజు పైగా స్పెషల్ కూడా ఉంది. ఏంటి ఏంటి? ఈరోజు బాబు బర్త్డే, మా బాబు బర్త్డే. వా, ఎవరు మీ బాబుదా? మీ పేరు? తన పేరు వంశీ. సో మా జైకిసాన్ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి మీ వంశీకి అండ్ మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తనే ఫోన్ కల్పించాడు, అక్కతో మాట్లాడుతానన్నాడు. వావ్, ఒకసారి ఇవ్వచ్చు కదా నేను విషయం చెప్తాను? అంటే మన ఛానల్ లో మాట్లాడడానికి లేదేమో అని చెప్పేసి నేనే వద్దన్నాను. పర్వాలేదండి, మీ విషెస్ కానీ మీకు ఇంకేదన్నా చెప్పదలుచుకున్నా కూడా. ఓకే, ఎవరికైనా విషెస్ చెప్పాలనుకున్నా, మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఏదైనా అకేషన్ ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు. ఓకే ఓకే ఓకే. భారతి గారు, ఎర్లీగా లేచాను, 4 గంటలకే లేచాను. ఇంట్లో పూజ చేసుకున్నాను, అందరం ఫ్యామిలీ మొత్తం టెంపుల్ కి వెళ్ళొచ్చాము. వావ్, ఏ టెంపుల్? ఫుడ్ ఐటమ్స్ చేశాను. సో అబ్బాయికి ఏం గిఫ్ట్ ఇచ్చారో ఈ రోజు? నేనా? ఏం, ప్యాంటీ షర్ట్ కొనిపించాను. నేను 2000 ఇచ్చాను, నీకు ఇష్టం వచ్చింది పార్టీ చేసుకో అని చెప్పాను. కానీ తను మాత్రం పార్టీ చేసుకోకుండా ఈవినింగ్ ఏదైనా అనాథాశరణానికి వెళ్ళి అక్కడ డొనేట్ చేస్తాను అమౌంట్, ఒక్క రోజున ఫుడ్ పెట్టినట్టుంటుంది కదా, వాళ్ళకే అన్నాడు. సో అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళ సారు అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ పాప బర్త్డే అయితే బుక్స్ కొనిచ్చారట. ఓకే, అది ఇన్స్పిరేషన్ గా తీసుకొని తను కూడా. వావ్, చాలా మంచి ఆలోచన కదా. ఒకసారి బాగుంటుంది అనిపించిందంట, అందుకోసమని పార్టీ ఉందిలే మమ్మీ, ఎప్పుడు మనం రెస్టారెంట్ కి వెళ్తాం, మూవీకి వెళ్తాం కదా, ఈసారి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. చెప్తే కూడా ఎవరైనా నవ్వుకుంటారేమో అని కూడా చెప్పొద్దు అన్నాడు. లేదండి, అసలు ఇంత మంచి ఆలోచన మీ అబ్బాయికి వచ్చిందంటే చాలా గ్రేట్ అండి. నార్మల్ గా మనం టీవీలో చూస్తాం, బయట చూస్తాం, కానీ నార్మల్ గా మనం ఆచరించే దగ్గరకు వచ్చేసరికి చేయలేకపోతుంటాము. కానీ మీ అబ్బాయి టెంపుల్లో కూడా ఏదైనా గుళ్ళ అయ్యగారికి 100 రూపాయలు ఇచ్చి పూజ చేయించాలన్నా ఎందుకు అవసరం? గుడి బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే తిన్నా కడుపు నిండా తింటారు. అక్కడ ఇచ్చేదానికన్నా ఇక్కడ ఇస్తే ఇంకా మంచిది మమ్మీ, పుణ్యం అని అంటాడు. నేను కూడా అలాగే చేస్తుంటాను. వెరీ గుడ్ అండి, చాలా మంచి ఆలోచన. అండ్ మీ అబ్బాయికి అసలు చాలా అప్రిషియేట్ చేయాలి. ఓకే, థాంక్యూ భారతి గారు. సో మెయిన్ క్వశ్చన్ అడుగుతాను, మెయిన్ క్వశ్చన్ అడుగుతాను, రెడీగా ఉండండి. ఈ రోజు కొంచెం ఈజీగా అడిగా, మొన్న ఒకసారి పోయింది, సంతోషితో మాట్లాడాను, కాల్ కట్ అయిపోయింది అని చెప్పాను కదా. నిన్న పాపం చాలా బాగా ఈజీగా క్లూ ఇచ్చావు, నేనే క్యాచ్ అయిపోయాను. ధర్మరాజు ఉన్నాడు, ధర్మరాజు తెలుసు కదా, మన క్వశ్చన్ లోకి వెళ్ళిపోదు. ధర్మరాజు బలహీనత ఏంటి? జోదం ఆడటం. ఏంటండి
ఒక్కసారి ఆలోచించండి. కంగ్రాచులేషన్స్ అండి. మిమ్మల్ని కొంచెం టెన్షన్ పెడదాం అనుకున్నాను, మా వాళ్ళు ఆగలేదండి, తొందరపడ్డారు. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో భారతి గారు, నైస్ టాకింగ్ టు యూ. ఓకే భారతి గారు, నెక్స్ట్ మళ్ళీ కాల్ చేయండి అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భారతి గారు. ఓకే సో చూసారు కదండి, నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో, హలో, హాయ్, నమస్తే. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? ఎక్కడి నుండి? ఏలూరు. ఏలూరు నుంచి లక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. తిన్నారా, అల్పాహారం చేశారా? ఏం చేశారు ఈరోజు స్పెషల్? ఈరోజు స్పెషల్ ఏం చేశారు? సో లంచ్ ప్రిపేర్ అయిందా? అయిపోయిందండి. ఎప్పుడు లేస్తారండి మార్నింగ్? అన్ని ఒకటేసారి చేసేసారు? చేయలేదా ఇంకా? అవునా? ఓకే, సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? పాటలు కానీ, రాయడాలు కానీ, కవితలు కానీ, ఎంబ్రాయిడింగ్ కానీ ఏమైనా చేస్తారా మీరు? పూజలు చేస్తాను. ఏం చేస్తారు? ఓహో, దీపారాధన చేస్తారా? సో లక్ష్మి బాగా రావాలని రోజు పూజ చేస్తారన్నమాట. సో ఇంట్లో అందరు బాగుండాలని బాగా కోరుకుంటారు. ఓకే, సో లక్ష్మి గారు, సో లక్ష్మి గారు మీ హాబీస్ ఏంటి? నాకు హాబీ లేదమ్మా, టీవీ చూడడం ఎక్కువ. ఓకే, మీ ఫేవరెట్ హీరో, మీ ఫేవరెట్ హీరో ఎవరు? అమ్మా, ఫేవరెట్ హీరో ఎవరు? నాకు హీరో అంటే లేదమ్మా. సో ఎవరి యాక్టింగ్ అనేది మీకు బాగా నచ్చుతుంది? ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు? అందరూ చూస్తారా? ఎందుకు? ఏదో ఒకటి అడిగితే ఏదో పాట అయినా డైలాగ్ అయినా చెప్పమంటారండి, నాకు తెలుసు. ఓకే, రీసెంట్ గా ఏమైనా మూవీస్ చూసారా లక్ష్మి గారు? రీసెంట్ గా ఏదైనా మూవీ చూసారా? ఏం చూసారు? టీవీ సౌండ్ కొంచెం తగ్గించారా? నాకు మళ్ళీ నాది నాకే వినిపిస్తుంది. ఏంటండి? నీటిలో పెట్టానమ్మా. ఓకే, సో మీరు లాస్ట్ టైం ఏ మూవీ చూసారు? ఖైదీ నెంబర్ వన్? బాహుబలి చూసానమ్మా. బాహుబలి చూసారా? ఓకే, సో ఏదైనా ఓకే పాట పాడతారా? నాకేం పాటలు రావాలి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి, ఓకేనా? ఓకే, రెడీ అండి. ఇప్పుడు భరత శత్రుఘ్నులు ఉంటారు కదా, భరత శత్రుఘ్నులు ఉన్నారు మహాభారతంలో. భరత శత్రుఘ్నులు ఎవరి సోదరులు? టైం స్టార్ట్స్ నౌ. రాముడి సోదరులు. రాముడి సోదరులు. అంత డౌట్ఫుల్ గా చెప్తున్నారు, మళ్ళీ ఆలోచించండి. భరత శత్రుఘ్నులే కదా. రాముడి సోదరులే కదా. రాముడికి లక్ష్మణుడికి సోదరులు. ఫిక్సా? ప్రెస్ చేయమంటారా బటన్? మా ప్రెస్ చేయమంటారా బటన్? ఫిక్స్ అయిపోయారా? కాదా. అబ్బా కాదా, నన్ను అడుగుతున్నారు మీరు. ఫిక్స్ అంటే ఫిక్స్ చేస్తా. ఫిక్స్ అమ్మా. ఓకే, ఫిక్స్ రైట్ ఆన్సర్. చాలా బాగా తెలుసు అన్నమాట. వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరున్నారు? భరత శత్రుఘ్నుడు, ఇంకా లక్ష్మణుడు, రాముడు. ఓకే, సో లక్ష్మి గారు చాలా బాగా ఆన్సర్ చేశారు. అండ్ నన్ను ప్రతిరోజు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, నాతో మాట్లాడుతుండండి, బోలని గిఫ్ట్స్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు, బాయ్. సో చూస్తున్నారు కదండి వ్యూవర్స్, తప్పకుండా అందరూ కాల్ చేస్తూ ఉండండి. నేను అడిగే చిన్న చిన్న అండ్ సింపుల్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో ఇదే ఇవాళ మన ఇల్లాలి ముచ్చట్లు కార్యక్రమం. రేపటి కార్యక్రమంతో మళ్ళీ బోల్డ్ అనే విశేషాలతో మేము ముందుంటాను. అంటే దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.